గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయ వనరుగా ఉన్న పాడి పరిశ్రమను సీఎం జగన్ తన సొంత ఖజానాకు మళ్లించుకునేందుకు చేసే ప్రయత్నంలోనే అమూల్ ప్రాజెక్టు పేరుతో సిద్ధమయ్యారని టీడీపీ నాయకులు ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇక గుజరాత్ కు చెందిన అమూల్ కంపెనీతో రాష్ట్రంలోని ప్రైవేటు ప్రభుత్వ డైరీలను నాశనం చేసేందుకు చంద్రబాబు ఆర్థిక మూలమైన హెరిటేజ్ డైరీని దెబ్బతీసేందుకు ప్రజలను మోసం చేసేందుకు పథకరచన చేశారని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో గ్రామాల్లో తిరిగేటప్పుడు తాను అధికారానికి వస్తే పాల ఉత్పత్తిదారులకు మేలు చేసే విధంగా లీటర్కు 4 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పిన జగన్ గడిచిన 24 నెలల్లో ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రాలో విజయ్ బ్రాండ్ పాల కంపెనీని వదిలేసి సబర్కాంత మిల్క్ డిప్టిట్ కు చెందినటువంటి అమూల్ బ్రాండ్ తో చేసుకున్నటువంటి ఫిట్ పోకో ఒప్పందం ఏంటో చెప్పాలన్నారు. జగన్ బాబు ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాల ఉత్పత్తిదారులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళకి లీటర్కి 4 రూపాయల చొప్పున బోనస్ ఇస్తాను అని చెప్పేసి అని ఆ రోజు చెప్పారు. 23 మాసాలైంది లీటర్కి 4 రూపాయల చొప్పున 23 మాసాలుగా ఇవ్వాల్సినటువంటి 100 కోట్ల రూపాయలు కాదు కదా చిల్లి యాగాని ఈరోజు ఒక్క రైతుకి ఇవ్వలా ఈ మోసపు జగన్ బాబు, ఈ అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఈ ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రోజుకి ఒక్క చిల్లి యాగాని ఈ పాల రైతులకు ఇచ్చిన పాపాన బోలా. పైగా అబద్ధాలు, అమూల్ బ్రాండ్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రైతులకు పెద్ద ఎత్తున మేలు జరిగిద్దని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రోజుకున్న పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రం ఆంధ్ర బ్రాండ్ విజయ బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటే విజయ బ్రాండ్కి అంబాసిడర్గా ఉండాలి. ఈయన గుజరాత్లో ఉన్నటువంటి ఒక డిస్టిక్ మిల్క్ యూనియన్కి, ఈ సబర్కాంత డిస్టిక్ మిల్క్ యూనియన్కి దాని బ్రాండ్ అయినటువంటి అమూల్ బ్రాండ్కి ఎందుకు వీరు బ్రాండ్ అంబాసిడర్గా మారారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజానీకానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో చేసుకున్న కిట్పోక ఒప్పందం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ సహకార రంగంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారులకు కానీ పాలు పోసేటట్టయితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థని నిలబెట్టేటట్టయితే ఆ డబ్బులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే మిల్క్ యూనియన్లో ఉన్నటువంటి సభ్యులకి పాల ఉత్పత్తిదారులకో ఆ డివిడెంట్ల రూపంలో అవన్నీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాటిని సొంతంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లోకి సొంత ఖజానాలోకి ఆ డబ్బు రావాలి అని అంటే వీటిని బయటకు తరలించి అక్కడి నుంచి వచ్చినటువంటి లాభాలను క్రిప్పకో సూట్ కేసు రూపంలో తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు కూడా రాష్ట్రంలో గుంటూరు జిల్లా సంగం డైరీ ఏదైతే ఉందో సంగం డైరీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అమూల్ కన్నా కూడా, పెంచిచ్చామని చెప్తున్న అమూల్ కన్నా కూడా ఎక్కువ ధరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కూడా దాంట్లో నుంచి రైతాంగానికి అందుతూ ఉన్నాయి. అది ఫీడ్ రూపంలో కానివ్వండి, వైద్యం రూపంలో కానివ్వండి, గేదెలకు ఇన్సూరెన్స్ రూపంలో కానివ్వండి, గడ్డి ఇత్తనాలు సరఫరా చేసే దాంట్లో కానివ్వండి, సైలేజ్ రూపంలో కానివ్వండి, రకరకాల రూపాల్లో ఈరోజు సంగం డైరీ మెరుగైనటువంటి సౌకర్యాలని పాల ఉత్పత్తిదారులకు అందిస్తూ ఉంది.